కాల ద్వారా ఈ పాత కాలువ ఏదో రాజకీయపేట చెరువు రాజకీయపేట మళ్ళీ రాజకీయపేట చెల్లకపోతే కొత్త చెరువు ఏదైతుందో ఆ మెయిన్ కెనాల్ తోటి అక్కడ డిస్ట్రిబ్యూట్ ఇందాక చూసిన డిస్ట్రిబ్యూటర్ నుంచి నీళ్ళు ఇట్లా వస్తాయి. ఇట్లా వచ్చి ఈ పాత కట్టుకాలువ అయింది. ఈ పాత కట్టుకాలువ ఏంటంటే రాజకీయపేట చెరువు నిండుతుంది, మల్లన్నగుట్ట నుంచి వచ్చి నేచురల్ కట్టుకాలువలో పడతాయి. ఇచ్చినాక ఆటోమేటిక్గా రాజకీయపేట చెరువు పెద్ద చెరువు. ఈ ప్రాంతంలో రాజకీయపేట చెరువు నిండాక అవి రాజకీయపేట చెరువు మత్తడి దుంచి మోయిన్కుంట మీదుగా మనం మోయిన్కుంట రోడ్లో చెక్ డ్యామ్ చూస్తుంటాం. మోయిన్కుంట చెక్ డ్యామ్ నుంచి చక్క ముస్తాబాద్కి అది మన మండలంలో ప్రధానంగా పెద్ద చెరువు ముస్తాబాద్. ముస్తాబాద్ చెరువు నింపుకుంటేందుకు మల్లన్న సాగర్ కాళేశ్వరం జలం ఈ విధంగా మన ముస్తాబాద్ చెరువులకు వస్తుంది. అట్లే ముందటన్న నేను జయప్రీత్ గారి పరిశీలించడం జరిగింది. ముందటన్న డిస్ట్రిబ్యూటర్ ద్వారా చెల్లాపూర్ చెరువులకు పోతుంది. చెల్లాపూర్ చెరువు నుంచి కూడా ఓవర్ ట్యాంకు ట్యాంకు అంటే మత్తడి దుంకి కూడా మళ్ళీ ఆ నీళ్ళు కూడా రాజకీయపేట చెరువులకే పోతాయి. కాబట్టి ఈ రాజకీయపేట చెరువు నిండిన తర్వాత వెంటనే మళ్ళా మనకు ఒక రెండు రోజులలో రాజకీయపేట చెరువు నిండిన ఆ సందులకే పోయినాక ఇక్కడ పక్కనే మాయగారు అక్కడ నుంచి చూసినట్టు చెల్లాపూర్ నుంచి రాజకీయపేట శివారు నుంచి ఇప్పుడు మనం ముస్తాబాద్ మండల శివయారు మధ్యకుంట గ్రామం ప్రవేశించాం. మల్లన్న సాగర్ ఇక్కడ ఇంతకుముందు ఉన్న ఎందుకంటే ఉప్పలోని పరే అనే మల్లన్న గుట్టల నుంచి మధ్యకుంట చెర్ల కొద్ది ఉప్పలోని పరే ఇక్కడ కూడా ఒక డిపిఆర్ పెట్టి మనం ముందు చూస్తాం. ముందు కూడా